తెలంగాణ రాష్ట్రంలో ఇవి మూడవ దఫా జరుగుతూ ఉన్నాయి మీ అందరినీ కూడా నేను ఒక మాట కోరుతా ఉన్నా భారత రాజకీయ వ్యవస్థలో మనకున్న ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో బాగా పరిణతి వచ్చిందో ఆ సమాజాలు ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి మన దేశంలో కూడా పరిస్థితులు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎన్నికలు వచ్చినాయి డెఫినెట్గా ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరుగుతుంది మూడవ నాడు ఓట్లు లెక్క పెడతారు అక్కడికి దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు కానీ కాదు అప్పుడే దుకాణం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తారో హైదరాబాద్లో అదే ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుతూ ఉన్నాను ఎన్నికలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతారు బీఆర్ఎస్ తరఫున మదన్లాల్ గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బహుశా బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఎవరో ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు ఈ అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి వీళ్ళ మంచి చెడ్డ మీరు విచారించాలి వీళ్ళు ప్రజలకు ఎట్లా పనిచేసినారో అవకాశం వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు ఆలోచన చేయవలసిందే కానీ దానికంటే ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని ఆ పార్టీల చరిత్ర ఆ పార్టీల నడవడిక ఆ పార్టీల యొక్క దృక్పథం ప్రజల గురించి పార్టీ ఆలోచన సరళి వాళ్ళకు అవకాశం వస్తే ఏం చేస్తారు అనే విషయాలు కూడా మీరు దయచేసి నిశ్చితంగా ఆలోచన చేయాలి అప్పుడే సరైనటువంటి ఫలితం వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేది మీకుండే బ్రహ్మాండమైన ఆయుధం మీ చేతిలో ఉండే మీ ఓటు అది రాబోయే ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తును నిర్దేశం చేస్తుంది మీ తలరాతను రాస్తుంది రాష్ట్ర భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు మీరు విని శ్రద్ధగా విని మీ గ్రామాలకు మీ తండాలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ పెట్టండి ఏదో రత్నం ఏదో గుర్తించాలని ఆ ప్రయత్నం మీరు తప్పగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ మీ కండ్ల ముందే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి తెలంగాణను బాగు చేయడానికి బీఆర్ఎస్ వంద పర్సెంట్ ఆ విషయంలో పాస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం తెచ్చింది రాష్ట్రాన్ని ఈరోజు ఇండియాలో నంబర్ వన్ స్టేట్గా తయారు చేసింది మీ అందరికి తెలుసు ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా సరే బాగుపడ్డదా ముందుకు పోయిందా పోయిందా అని చూడడానికి కొన్ని గీటు రాళ్ళు ఉంటాయి అందులో ముఖ్యంగా రెండు మూడు ఉంటాయి అందులో ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత పద్నాలుగులో తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణ తలసరి ఆదాయం లక్ష రూపాయల లోపే ఉండే ఈరోజు మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలతోని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని నేను గర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఇది నేను చెప్పే లెక్క కాదు దీన్ని ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన వాళ్ళే చేసినారు రెండు రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత అది కూడా ఓ క్రైటీరియా దాంట్లో కూడా రాష్ట్రం వచ్చినాడు పదకొండు వందల యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం ఉంటే ఈరోజు అది రెండు వేల రెండు వందల కంటే హండ్రెడ్ పర్సెంట్ పెరిగి రెండు వేల రెండు వందలకు పోయింది అని మనం చేస్తా ఉన్నా ఆ రాష్ట్రంలో మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే మీకు తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి లంబాడి తండాలో ప్రతి ఆదివాసీ గూడెంలో ప్రతి పట్టణంలో ప్రతి ఇంటిలో పట్టణాలైతే రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇలా ప్రతిరోజు శుభ్రమైనటువంటి పాల లాంటి నీళ్ళు మీకు అందిస్తూ ఉంది ఈ విషయంలో కూడా తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి పల్లెల పరిస్థితి గ్రామాల పరిస్థితి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే పట్టణాల పరిస్థితి అప్పుడెట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే ఎన్ని మార్పులు వచ్చినాయి అవన్నీ కూడా మీకు అన్న ముందరనే ఉన్నాయి మీ గ్రామంలో మీ పట్టణంలోనే ఉన్నాయి నేను ఎక్కడనో చెప్పాల్సిన అవసరం లేదు వైరా గ్రామ పంచాయతీగా ఉండే దీన్ని మున్సిపాలిటీ చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇలా సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్స్ కానీ రోడ్ల విస్తరణ కానీ అద్భుతంగా జరుగుతున్న విషయం మీ కన్న ముందనే ఉందని నేను తెలియజేస్తూ ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర యాభై ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మనం యాభై ఎనిమిది ఏండ్లు పోరాటం చేస్తే మళ్ళా మన తెలంగాణ మనకు వచ్చింది చాలా అవస్థలు పడ్డాం చాలా కరువుతో ఉన్నాం భయంకరమైన కరువు జూలూరుపాడు ఏనుకూరు కారేపల్లి మండలాలలో ఉండే కరువు చాలా భయంకరమైనటువంటి కరువు ఇవాళ కూడా బాధ ఉంది ఈరోజు కూడా ఉంది ఆ బాధ చాలా ఇబ్బందులు పడతాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు సరిగా రావు రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆకలి చావులు ప్రజలు వలసలబోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది ఒకటి 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 బాగు చేసుకుంటూ వచ్చినాం మీరందరూ కూడా చూసినారు మీకన్న ముందే జరుగుతూ ఉంది మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే యాభై ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే ఈ తెలుగు తెల బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల పాలన ఎట్లా ఉంది రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళీ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్కి అధికారం వస్తే ఇందిరామ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు ఏం ఉద్ధరించని అన్నాడు ఎవరు బాగుపడ్డానని ఎవరి కోసం ఏదైనా జరిగిందా అంత అరాచకాలు పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోయారు తమాషా ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చేయలే చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు